అనగనగా ఒక ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. తనకి చేపల నీళ్ళలో ఈదటం తెలుసు, తనకి ఈగల గాల్లో ఎగరటం తెలుసు, తనకి మనుషుల రోడ్డు మీద నడవటం కూడా తెలుసు, కానీ కారులో వస్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం తెలీదు. అందుకే మొహం పగిలినా సరే మొహమాటం లేకుండా మన ఆడియో ఫంక్షన్కి వచ్చిన ధీరుడు సురుడు ఆ ఓన్లీ న్యాచురల్ స్టార్. నా గురించి నేను ఎందుకంటే చెప్పుకుంటే బాగోదు, యాంకర్స్లో ఎవరో ఒకరు అందుకున్నామా? మంచి కామిక్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఇప్పుడు ప్రొడ్యూసర్. సో ఆయన స్టేజ్ మీద రావాలంటే బాబాయ్లు సూపర్ నేచురల్ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్స్ కేవలం ఫ్యాషన్ మాల్ అండ్ అలాగే విల్లాత్ ఫోటోగ్రఫీ అండ్ వెర్చుస్ లైవ్ స్పేసెస్. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని అన్ని ఛానల్స్ ద్వారా లైవ్ లో చూస్తున్నారు. వెల్, నాని గారు కాజల్ గారిని పిలిచాం, ఆ అని వెళ్ళిపోయారు. నిత్య గారిని పిలిచాం, ఆ అని వెళ్ళిపోయారు. ఈషా గారిని పిలిచాం, ఆ అని వెళ్ళిపోయారు. అవసరాల గారు కూడా ఆ అనే వెళ్ళిపోయారండి. అందరూ ప్రియదర్శి అయితే ఆహా ఆ అని వెళ్ళిపోయారు మేము చెప్పమని. సో మీరైనా ప్రొడ్యూసర్ కాబట్టి అలా చేపగా అన్ని మాట్లాడారు, ప్లీజ్ ప్రొడ్యూసర్గా మాకు ఏదైనా హింట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సినిమా గురించి, సినిమా గురించి, ఆ గురించి, ఆ ఏమంటే మీరు ఒక ఆడియన్స్ లాగా ఆలోచించి చెప్పండి మాకు ఎలా ఉంటుంది చెప్పండి, మా మనసు ఏమైపోతుంటుంది, ఎన్ని రకాలుగా ఆలోచించేసి ఉంటుంది మా బుర్ర. ఈ సినిమా ఒక సరిగ్గా చెప్పాలంటే ఒక తిక్క సినిమా, ప్రాపర్ తిక్క సినిమా. అండ్ మనందరిలోనూ ఒక చిన్న తిక్క ఉంటుంది, ఆ తిక్కని సాటిస్ఫై చేసే సినిమా అంత మాత్రం చెప్పగలను. అందుకు మీరు చెప్పలేదు అంతే చెప్తున్నారు, 16వ తారీఖే చూడమంటారు అంతే. అడిగారు కాబట్టి ఈ సినిమా చాలా మంది అనుకుంటున్నారు ఇంత కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తున్నా సరే ఎందుకు ఇప్పుడు ప్రొడక్షన్ అవసరం, లేదంటే బయట నుంచి చూసే వాళ్ళకి లేదంటే ప్రొడ్యూసర్ అనేది బాగా ప్రాఫిటబుల్ ఒక బిజినెస్ అని అనుకోవచ్చు ఇంకోటి, కానీ అస్సలు కాదండి. ఇప్పుడున్న ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. అండ్ ఈ సినిమా తీసిన తర్వాత నాకున్న ప్రొడ్యూసర్స్ అందరి మీద రెస్పెక్ట్ పెరిగింది, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఒక ఫ్రమ్ నేను పర్సనల్గా ఈ సినిమాని ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చి నాకు ఒక కథ చెప్పాడో ఒక ఐడియా చెప్పాడో, ఐడియా చాలా కొత్తగా అనిపించింది అండ్ తన దగ్గర ప్రొడ్యూసర్స్ లేరన్న సంగతి తెలిసింది. అండ్ ఈ కథని ఎవరైనా ఒక మంచి ఒక హ్యాండిల్ చేయగలిగిన ప్రొడ్యూసర్ ఎవరైనా చేస్తే మంచిగా మీ అందరి దగ్గరికి కరెక్ట్గా చేరుతుంది అనిపించింది. అలా ఫస్ట్ నేను ప్రశాంత్కి చెప్పింది కూడా ఏంటంటే ఒక మంచి ప్రొడ్యూసర్ని ఇస్తాను, నువ్వు తొందరపడద్దు కంగారు పడద్దు అన్నాను. అండ్ ఇద్దరు ముగ్గురు పేర్లు అనుకున్నాను ఇండస్ట్రీలో ఉన్న మంచి ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఎవరికైనా చెప్దామని. కానీ చెప్పే ధైర్యం నేనే చేయలేకపోయాను, అంటే చెప్పినా ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి కథ చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా అని. సో కరెక్ట్గా నిన్ను కోరి అడిగా అడిగా సాంగ్ షూట్ చేస్తున్నాం, ప్రమోషనల్ వీడియో, అండ్ నా చేతిలో మైక్ ఉంది. సడన్గా కొంచెం అలా ప్యాన్ చేస్తే కార్నర్లో ప్రశాంత్ కనపడ్డాడు, ఒక కార్నర్లో నుంచి. ఎందుకంటే ప్రొడ్యూసర్ని నేను సెట్ చేస్తానని చెప్పాను తనకి, తను నాకు వాయిస్ ఓవర్ కోసం వచ్చి కట్ చెప్పాడు చాప వాయిస్ ఓవర్ కోసం. నేను నాకు ప్రశాంత్ని చూసిన వెంటనే నా లిరిక్స్ మర్చిపోయాను, అదే నా వెయిట్ చేస్తున్నాడు కదా అని ఆ కరెక్ట్గా షార్ట్ బ్రేక్లో ప్రశాంత్ దగ్గరకు వచ్చి, ప్రశాంత్ నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు వస్తాను మళ్ళీ సాంగ్ ఫినిష్ చేసి అని చెప్పాను. ఎందుకంటే అది నాకు అంటే ఇప్పుడు ఈరోజు దాకా నేను సినిమా కాకుండా సంపాదించింది ఒక్క రూపాయి కూడా లేదు. ఓకే, మొత్తం సినిమాయే ఇచ్చింది, ఈ మొత్తం సినిమా మీదే పెట్టడానికి రెడీ, నాకు అవసరం లేదు. అండ్ చాలా యాక్టింగ్ స్టార్ట్ అవ్వకముందు కూడా చాలా ఒక హ్యాపీ స్పేస్లో ఉన్నాను. అండ్ ఐ థాట్ ఇలాంటి ఇంత సపోర్ట్ దొరికిన నేను కనుక ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేయకపోతే ఇలాంటి ఐడియాలు ఎప్పటికీ రావు తెలుగులో అనిపించింది. అండ్ దట్స్ హౌ ఆ స్టార్టెడ్. అండ్ షార్ట్ గ్యాప్లో వచ్చి మీరు అలా నేనే ప్రొడ్యూస్ చేస్తాను అనగానే ప్రశాంత్ గారు ఆ అని ఉంటారు నాకు తెలిసి, మీరు ఈలోపే వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఆ అన్న టైటిల్ దీనికి పెట్టడానికి గల రీజన్ అండి, అంటే తను జస్ట్ అంటే వర్కింగ్ టైటిల్ ఆ అని పెట్టుకున్నాడు. అది నార్మల్గా టైటిల్ ఏం చేద్దాం భయ అని అడుగుతున్నప్పుడు నన్ను ప్రశాంత్ ఏమనుకుంటున్నావు టైటిల్స్ ఏమైనా అనుకున్నావు అంటే ఇంకేం అనుకోలేదన్నాడు. అయితే ఒక ఏదో వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నాడు, ఏంటి వర్కింగ్ టైటిల్ అంటే ఆ అన్నాడు. అది నాకు అలాగే వినపడింది, వినపడిన వెంటనే ఆనే బాగుంది చాలా, ఇది నీ ఫస్ట్ సినిమా మా ఫస్ట్ సినిమా. అండ్ అన్ని రకాల తెలుగులో మనం ఫస్ట్ టైం అక్షరాలు రాసేటప్పుడు ఆ అని పలక మీద దిద్దిస్తారు కదా, ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయడానికి ఆ కంటే ఇంకా అంతకంటే లాజిక్ ఏముంది, ఆతోనే వెళ్ళిపోతారని చెప్తున్నారు.
ఫెంటాస్టిక్. నాకు ఆ లైన్ బాగా నచ్చింది సార్, అంటే సినిమానే ఇన్ని డబ్బులు ఇచ్చింది సో సినిమా మీద నేను పెడతాను అని. దట్ షోస్ వాట్ న్యాచురల్ స్టార్ ఇస్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్. అన్న థ్యాంక్ యూ. ఇలానే ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు అందరినీ. యా ఆబ్వియస్లీ ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఓవర్ ది స్టేజ్. ఐఎమ్ సారీ రవి. ఓకే, బేసిక్గా ప్రతి ఆడియో ఫంక్షన్ కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరికంటే టెర్రిబుల్ స్పీచ్లు ప్రొడ్యూసర్స్వే ఉంటాయి. అండ్ ప్రొడ్యూసర్ స్పీచ్లు ఎందుకు బ్యాడ్గా ఉంటాయి అన్నది నాకు ఈరోజు అర్థమైంది. ఎప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడలేక పాపం ఏదో మాట్లాడేస్తారు థ్యాంక్ యూ చెప్పేస్తారు అనుకున్నాను, కానీ మాకు పొద్దున్న నుంచి ఉండే టెన్షన్లు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ప్రతి చిన్న డీటెయిల్ వచ్చి అడుగుతుంటే బేసిక్గా ఆ టైంలో ఏం మాట్లాడే టైం ఉండదు, వేరే పనులు ఉండే. యాక్టర్స్గా అంటే చాలా హ్యాపీగా ఆ టైంకి వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడేస్తాం. సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. అండ్ సినిమాకి మామూలుగా ఒక సినిమా తర్వాత ఒక సినిమా హిట్ అయిపోతుంటే కొంచెం టెన్షన్ బాగా. అలాంటి టెన్షన్ నర్వస్నెస్ వచ్చిన ప్రతిసారి కళ్ళు మూసుకుంటే ఫస్ట్ కనపడే ఫేస్ ఇమేజ్ రాజమౌళి గారు. ఓకే, అప్పుడు తెలిసిన వెంటనే అనుకుంటా ఆ సక్సెస్ ముందు నీ సక్సెస్ ఎంతరా. అక్కడే టెన్షన్ లేకుండా కామ్గా కూర్చున్నప్పుడు నీకు ఎందుకు ఇంత అని మనకు మనం చెప్పుకునే ఛాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సార్ ఆల్వేస్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ ఏ నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కానీ ఇప్పుడు ప్రొడక్షన్ కానీ ఏదైనా సరే రాజమౌళి గారు అండ్ మా ఫ్యామిలీ అంతా, రమా గారు, వల్లి గారు, కిర్వాణి గారు, మీరందరూ లేకపోతే ఇట్ ఫీల్స్ వెరీ ఇన్కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అగైన్. అండ్ లాస్ట్ టైం మొన్న ఫంక్షన్లో కూడా చెప్పాను మా ఫ్యామిలీలో ఒక సూపర్ స్టార్ ఉందని. అండ్ స్వీటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే, మేడ్ ద హోల్ ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్. ఇంకా మా యాక్టర్స్ అందరి గురించి కూడా నేను ఆబ్వియస్లీ చెప్పుకోవాలి. యు హావ్ టేకెన్ ఓవర్ సార్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ. లైన్లో వస్తాను నిత్య మేనన్. అంటే ఆర్డర్లో వెళ్ళటం వల్ల నాకు చాలా ఈజీ అవుతుంది, లేదంటే మళ్ళీ పేర్లు మర్చిపోయే ఛాన్స్ ఉంది. నిత్య అలా మొదలైంది, తర్వాత అలా మొదలైంది, ఇంకా వెప్పం చేసిన తర్వాత సెగ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకటి రెండు ఆడియో ఫంక్షన్లు కలవటం తప్పితే మళ్ళీ కలిసే ఛాన్స్ రాలేదు. అండ్ నిత్య నాకు ఎంత క్లోజో అందరికీ తెలుసు, బట్ ఆ తర్వాత మా సినిమాల్లో మేము మా గొడవల్లో పడిపోయి కంప్లీట్గా బిజీ అయిపోయాం. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నా ఫస్ట్ సినిమాలో ఇలా ప్రొడక్షన్లో నిత్య కూడా చేసింది. అండ్ నిత్య పాత్ర గురించి ఎవరూ ఏం మాట్లాడలేదు అండ్ తన పేరు కూడా సినిమాలో ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది, దాన్ని రివీల్ చేయలేము. కానీ అది ఎవరు చేయరు, చెప్పినా సరే చేస్తారని నేను అనుకోవట్లేదు. అండ్ నాకు ఫస్ట్ టైం మా వెంకట్ ఫోన్ చేసినప్పుడు కూడా సార్ నిత్య చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేశాడు, సార్ ఆ రోల్ నిత్య గారు వినేసి నిత్య చేసేస్తానంటుంది సార్ ఒప్పుకుంది అంటే, ఇందులో కొత్త విషయం ఏం లేదు, అది తను మాత్రమే చేయగలదు అండ్ తను చేస్తాను నాకు ముందే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నిత్య ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఆ. అండ్ దర్శి, యాక్చువల్ దర్శిది నేను పెళ్లి చూపులు చూసినప్పుడే అనుకున్నాను, చాలా ఒక కొత్త యూనిక్ స్టైల్ ఉంది. అండ్ ఈ సినిమాలో నాకు రవితేజ గారికి ఉన్న సీన్లన్నీ దర్శితోనే. అండ్ తన షెఫ్ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు అనిపించింది. అండ్ ఈరోజు సినిమా చూస్తుంటే చాలా 100% జస్టిస్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి. రెజీనా, నాకు ప్రశాంత్ ఫస్ట్ టైం రెజీనాకి చెప్పేశాను, రెజీనా ఓకే అయిపోయిందని చెప్పాడు. తర్వాత నేను రెజీనాతో మెసేజ్ కూడా చేశాను. ఒకరోజు ఒక క్యారెక్టర్ స్కెచ్ తీసుకొచ్చాడు, ఆ స్కెచ్ తీసుకొచ్చి నాకు చూపించాడు, ఇలా హెయిర్ స్టైల్ ఉండబోతుంది, లుక్ ఇలా ఉండబోతుందని. ఇడి పిచ్చేదో ఇడిది, అలా ఎవరు కట్ చేసుకుంటారు అని నా ఫీలింగ్. నా ఇన్సైడ్ వాయిస్ ఏంటంటే, ఏంటి క్యారెక్టర్ స్కెచ్ లేంటి రాజా, అలా ఇప్పుడు కట్ చేసేసుకుంటుందని నీ ఫీలింగ్ అని నా మైండ్ వాయిస్ అనమాట బేసిక్గా. సో ఫస్ట్ డే లొకేషన్లో టాటూలు అన్నీ వేసేసి హెయిర్ కట్ తర్వాత నాకు ఫోటో పంపిస్తే నిజంగా షాక్ అయిపోయాను. ఒక సినిమా కోసం నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్ని సినిమాలు చేస్తాం, అంటే ఒక సంవత్సరం ఒక సినిమాకి ఇచ్చేసి మనం లుక్స్ ఏమన్నా షేవ్ చేసేసుకోవడం అంతా ఓకే, కానీ అటు తమిళ్ సినిమాలు ఇటు తెలుగు సినిమాలు బోల్డ్లన్నీ చేస్తూ ఇంత చేసిందంటే ఒక క్యారెక్టర్ కోసం హ్యాట్స్ ఆఫ్ రెజీనా. అండ్ నాకు అప్పుడు ఇప్పటికీ అర్థం కాదు తను ఎలా అయితే ఎలా పాసిబుల్ అంటే ఇలా నేను ఇలా ఏదో కవర్ చేస్తానని ఏదో చెప్పింది నాకు స్టోరీ. బట్ తర్వాత నేను తను చేసిన ఒక వీడియో సాంగ్ మళ్ళీ రివైండ్ చేసి ప్లే చేసేవాడిని రోజు, కనపడుతుందా అని ఎలా కవర్ చేసిందని. సో సూపర్ బ్యాండ్ తన సినిమాలో తన రోల్ చూసినప్పుడు తను ఎందుకంత కష్టపడింది, ఎందుకంత ఎఫర్ట్ పట్టిందో మీకు అర్థమవుతుంది. అండ్ తర్వాత ఈషా చాలా బ్యూటిఫుల్ రోల్ ఈ సినిమాలో. అండ్ తన అమితమి చూసిన వెంటనే
తనే ఆ రోల్కి పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ నేను ఇమీడియట్గా ఫోన్ చేసి అడిగిన వెంటనే కథ విని చాలా ఎక్సైట్ అయ్యి చేయడానికి ఒప్పుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈశ. అండ్ మాస్ మహారాజా రవితేజ ఆర్డర్లో అన్నాను. రవి అన్న నాకు ఫస్ట్ అంటే నేను ఇంకా ప్రొడ్యూస్ చేస్తానని ఫిక్స్ అవ్వకముందే ఆయన కథ విని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పేసుకున్నారు ఆల్రెడీ ప్రశాంత్తో. అండ్ నాకు ఇంకా గుర్తు, మనం అందరం అనుకుంటాం ఆయన మా సినిమాలు ఇవన్నీ చూసి ఇలాంటి సినిమా ఆయనకు అర్థం కాదేమో, ఈ టైప్ జానర్ ఫిల్మ్స్ ఆయన సపోర్ట్ చేయరేమో అనుకుంటాం. నేను సినిమా చేస్తున్నానని తెలిసిన వెంటనే ఫోన్ చేసి ఏంటబ్బాయి మన ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేసేద్దాం అన్నారు ఫస్ట్ మాట ఫోన్లో. అండ్ సో అప్పుడు అర్థమైంది అంటే ఇంత ఇలాంటి కొత్త ఐడియాస్ని యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ఎంత రెడీగా ఉన్నారనేది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రవి అన్న. నేను ఈరోజు ఆడియో ఫంక్షన్ గురించి రవి అన్నతో మాట్లాడినప్పుడు నన్ను బాగా పొగడాల అబ్బాయి స్టేజ్ మీద అన్నాడు. మీరు పొగడమన్నారని తెలిసే రేంజ్లో పొగుడుతానని చెప్పాను ఆల్రెడీ, సరిపోయింది అనుకుంటున్నాను. అండ్ కాజల్ ఇనిష్ ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు తన కాజల్ని అనుకున్నాడు. అండ్ ఆ విషయం నాకు కూడా చెప్పడం జరిగింది. అండ్ మేము డైరెక్ట్గా మాట్లాడటం కుదరలేదు. తర్వాత ఎందుకు తను వేరే ఫిల్మ్స్ అవి ఇవి తను చాలా బిజీగా ఉండటం వల్ల ఏంటి ఆప్షన్స్, ఇంకెవరైనా చేస్తే బాగుంటుందా, ఇంకెవరైతే బాగుంటుంది అని ఇలా చాలా చాలా డిస్కషన్స్ మాలో జరిగినాయి. అండ్ దెన్ సడన్లీ వన్ డే వీ అగైన్ గెట్ అ కాల్ ఫ్రమ్ కాజల్ దట్ నో మ్యాటర్ వాట్, ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే ఈ రోల్ నేనే చేయాలి, నేనే చేస్తాను, దానికి తగ్గట్టుగా నా డేట్స్ని కావాలంటే అడ్జస్ట్ చేస్తానని వచ్చి చేసి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ కాజల్, ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ వన్ అదర్ దెన్ యూ దట్ రోల్. థ్యాంక్ యూ. అండ్ న్యాచురల్ స్టార్ నాని, అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఓకే, నేను చాలా వాళ్ళే కాదు, నేను చాలా చాలా కష్టపడ్డాను ఆ పాత్ర కోసం. ఆ చేప మేకప్ ఇవన్నీ చాలా 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 కష్టమైంది. ఒక రోజంతా ప్రాస్థెటిక్స్ వేసుకొని ఆ సెట్లో చాలా ఇబ్బందిగా నడుస్తూ చాలా చాలా ఎఫర్ట్ పెట్టాను, బట్ అది ఎవరు గుర్తించట్లేదు. అన్ని రకాల స్విమ్మింగ్లు నేర్చుకున్నాను, బ్యాక్ స్ట్రోక్ ఫ్రంట్ స్ట్రోక్ అన్ని. బయట ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తారు నా కష్టాన్ని. అండ్ దేవదర్శిని గారు సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ ఈ సినిమాలో నా కృష్ణార్జున యుద్ధంలో ఆవిడతో కలిసి పనిచేశాను. అండ్ ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ రోల్, అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. శ్రీని, ఈ శ్రీని ఫస్ట్ నాకు షూట్కి కూడా వెళ్ళాను ఒకరోజు, వాడిని ఫస్ట్ విగ్లో చూసిన వెంటనే నాకు నవ్వొచ్చింది. అయితే ఇది ఎలా ఉండబోతుందో ఏంటో అనుకున్నాను. సీన్స్ చూస్తున్నంతసేపు ఎంతగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడంటే ఆ రోల్కి సడన్గా ఈరోజు ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఆఫీస్కి మధ్యన నాకు కొత్తగా అనిపిస్తున్నాడు, నాకు సింక్ అవ్వట్లేదు అంతగా ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. థ్యాంక్ యూ రశ్రీని. అండ్ రోహిణి గారు మై ఫేవరెట్ ఆన్ స్క్రీన్ మదర్. అండ్ అలా మొదలైందిలో ఇప్పటికీ చాలామంది చెప్తారు నిజంగా అమ్మ కొడుకుల్లాగా ఉన్నారు, యాక్టర్స్లాగా లేరు ఆన్ స్క్రీన్ అని చెప్పి. అండ్ నేను చేస్తున్న ఫస్ట్ ప్రొడక్షన్లో రోహిణి గారు కూడా ఉన్నారన్నది నాకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్, ఒక చాలా ఒక శుభ సూచకంలాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మురళీ శర్మ గారు నా ఫేవరెట్ కోస్టర్, భలే భలే మగాడే కానీ నిన్ను కోరి కానీ. అండ్ చేసిన వెంటనే నాకు ఇంకా గుర్తుంది, మేనేజర్ ఫోన్ చేసి చెప్పారు ఇది నా ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి నాకు కుదరదు డేట్ లేవు ఏదో చెప్పేశారు. తర్వాత ఆయనే తిరిగి మేనేజర్ ఫోన్ చేసి ఇది నాని ప్రొడ్యూసర్ సినిమానా అని అడిగారు. చేస్తున్నానంటే ఎప్పుడైనా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, రెమ్యునరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఈ సినిమా నేను చేస్తున్నా అని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మురళీ సార్ ఫర్ దాట్. అండ్ నౌ వీ హ్యావ్ టు నా టీమ్ గురించి కూడా చెప్పుకోవాలి. మై కో ప్రొడ్యూసర్ ప్రశాంతి, ఓకే ఫ్రెండ్ అనాలో, ఫ్యామిలీ అనాలో, పార్ట్నర్ అనాలో ఎంత తెలియదు నాకు. బట్ నేను ఫస్ట్ టైం ఈ ఐడియా విన్న వెంటనే తనతో షేర్ చేసుకున్నప్పుడు తన ఫేస్లో చూసిన ఎక్సైట్మెంట్, ఈ సినిమా చేసేద్దామని ఎక్సైట్మెంట్, అది కనుక నేను చూడకపోయి ఉంటే నేను ఈ సినిమా ప్రొడక్షన్లోకి దిగి ఉండేవాడిని కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ టుగెదర్. అండ్ ఇప్పుడు మా టీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రశాంత్ ఇతని ఫస్ట్ సినిమా అంటే మీరు నమ్మరు, తన ఆ లుక్స్ కానీ, తను తీసుకున్న శ్రద్ధ కానీ, తను చేసిన కలర్స్ కానీ, ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, ట్రైలర్లు కానీ, టీజర్లు కానీ, చాలా ఆల్రెడీ ఒక 50 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్లా చేశాడు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ నేను చేసిన ఒక ప్రొడక్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్న ఆ గర్వం, ఆ ఫీలింగ్ నాకుంది. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ప్రశాంత్. అండ్ ఈ మంత్ 16th వీళ్ళందరితో కలిసి ఏం చేస్తున్నాడు అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది.
మీరు చూస్తే మీకు అర్థమవుతుంది 100%. ఈ సినిమా నేను అనుకోవటం నేను మొన్నే సినిమాని చూడటం జరిగింది. అండ్ ఒకటే చెప్పాను బయటకు వచ్చిన వెంటనే, ఈ సినిమా రిజల్ట్ నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు, ఇప్పుడు కమర్షియల్ అంటారు అదంటారు ఇదంటారు ఆ లాజిక్లు నాకు తెలియదు. నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అది చాలన్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంటే రీసెంట్గా ఎవరో ట్రేడ్కి సంబంధించిన ఒక ఆయన నాతో మాట్లాడుతూ, సార్ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా అని అడిగాడు. ఒకసారి అయ్యి అంటే ఏంటయ్యే అని, అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వర్కౌట్ అవుతుంది అని తెలిస్తే మీరే ఉంచుకోండి సార్, రిలీజ్ చేయండి, ఒకవేళ రిస్క్ అనుకుంటే అమ్మేయండి సార్ అని. సో నేను ఒకసారి మనసులో ఆలోచించాను, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, రిస్క్ అనిపించింది, నేనే రిలీజ్ చేస్తానని ఫిక్స్ అయ్యాను. ఓకే, సో అండ్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై సినిమాటోగ్రాఫర్ కార్తిక్, ఎందుకంటే ఆడ వెనకాల అరుస్తున్నాడు కూడా, రౌడీలో ఉన్నాడు శాటిన్ కార్తిక్ అసిస్టెంట్, ప్రతి సినిమాలో ఒక చిన్న రోల్ కూడా చేస్తాడు, వరస్ట్ యాక్టర్ కానీ కార్తిక్ అసిస్టెంట్ అవ్వటం వల్ల ఆడికి ఒక రోల్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతి సినిమాలో. ఓకే, సో అండ్ సినిమాలో ఉన్న యాక్టర్లకి, సినిమా డైరెక్టర్ అయిన ప్రశాంత్కి, వీళ్ళందరికీ సినిమా అయిపోయే టైంకి పేరు వస్తుంది సినిమా చూస్తున్నప్పుడు మీరు, కానీ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే పేరు వచ్చేది కార్తిక్కి. ప్రతి ఫ్రేమ్ తను డామినేట్ చేస్తూనే ఉంటాడు, యాక్టర్స్ని కానీ డైరెక్టర్ కానీ. ఈ సినిమా మీరు చూసినప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్కి, ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క టోన్ ఇచ్చి దాన్ని ఇంత కొత్తగా కనపడేలా చేశాడు. సో థ్యాంక్ యూ కార్తిక్. అండ్ ఎడిటర్ గౌతమ్ పాపం నిన్న లాస్ట్ 2 డేస్ నుంచి ఆల్మోస్ట్ 24/7 పనిచేస్తున్నాడు, నైట్ అంతా ట్రావెల్ చేసి చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చి, అండ్ ఇవాళ కూడా ఐ థింక్ ఇక్కడ ఉండలేదు నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ సురేష్, సినిమా కోసం ఒక చాలా పెద్ద సెట్ చేయడం జరిగింది, అండ్ అన్ని చిన్న చిన్న డీటెయిల్స్తో సహా చాలా దగ్గరుండి టీజర్లో మీకు అంత వైబ్రెంట్గా కనిపించడానికి తను కారణం. థ్యాంక్ యూ సురేష్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్, అండ్ తనే ఈ అన్నిటిని కోఆర్డినేట్ చేసి తను ఈ అవుట్పుట్ రావడానికి, మీ ముందుకు తీసుకురావడానికి తను కూడా చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఫైనల్గా ఏంటి, థియేటర్కల్ ట్రైలర్ చూసేద్దామా? ఓకే, సో థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి ఆబ్వియస్లీ మీ అందరికి తెలుసు. సో ఆల్రెడీ మీ షర్ట్ మీద కూడా చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఎవరు నోటీస్ చేశారో లేదు నాకు తెలియదు, నేను ఈగలు అన్ని చాలా ఉన్నాయి, ఈగలు బొమ్మ వేసుకుని ఉన్నాను. అయ్యా, సో రాజమౌళి గారిని, స్వీటీని, కీరవాణి గారిని వచ్చి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. Okay, please launch the theatrical trailer of R. డైరీలో లాస్ట్ ఎంట్రీ.
ఈరోజు నేను ఒక మాస్ మర్డర్ చేయబోతున్నాను. దేవుడి సృష్టిని ఎలా పాపం అంటా? నేను ట్రై చేయలేదని అనుకున్నావా? చేపలకు కూడా కన్నీళ్ళుంటాయి బాస్, నీళ్ళలో ఉంటాం కదా, కనపడవంతే. Plead not guilty.